హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర ఇన్బేస్ ఒక పార్సల్ అయితే పంపించింది. ఈ పార్సల్ ఏముందో చూద్దాం. యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు ఇందులో ఒక స్మార్ట్ వాచ్ అయితే ఉండొచ్చు అనమాట. సో ఎందుకంటే రీసెంట్గా వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు ఒక స్మార్ట్ వాచ్ని అయితే లాంచ్ చేస్తున్నాం, యాపిల్ వాచ్ లాంటి స్మార్ట్ వాచ్ లాంచ్ చేస్తున్నాం అని చెప్పారు. కాకపోతే ప్యాకింగ్ చూసారుగా ఎంత పెద్దదో. సో మామూలుగా స్మార్ట్ వాచెస్ ప్యాకింగ్ అంటే చిన్నవి వస్తాయి, ఇది ఇంత పెద్ద ప్యాకింగ్ అయితే వీళ్ళు పంపించారు. అందుకనే అసలు ఈ ప్యాకింగ్లో ఏముందనేది మీ ముందే ఓపెన్ చేసి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ప్యాక్ ఓపెన్ చేద్దాం. పెద్ద వెయిట్ కూడా ఏమీ లేదు. ఇది ప్యాకింగ్ సైజ్ ఎంత ఉందో తెలుసా? ఇది ఒక ల్యాప్టాప్ ప్యాకింగ్ సైజ్ అయితే వీళ్ళు పంపించారు. మరి వాచ్తో పాటు ఇంకేమైనా సర్ప్రైజ్ గిఫ్ట్లు లాంటివి ఏమైనా ప్లాన్ చేశారా, లేకపోతే వీళ్ళ ప్రోడక్ట్స్ సంబంధించిన క్యాట్లాగ్స్ ఉంటాయా, ఏముంటాయనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు చూద్దాం ఏముందో ఇందులో. నాకు తెలీదు, వాచ్ అయితే ఒకటి ఉంటుంది, ఇంకా మిగిలిన ఏముంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. బూమ్, ఏం లే. యా డియర్ ప్రభాకర్, ఇది ఒక నోట్ అయితే ఉంది. తర్వాత అర్బన్ టీషర్ట్ అయితే ఒకటి ఉంది, ఇది ఎలాగో మనం వేసుకోం. తర్వాత ఇది ఒక శానిటైజరా, క్లీనింగ్ కిట్. సో ఒక క్లీనింగ్ కిట్ ఇన్బేస్ది. ఫైనల్గా అసలు వాచ్ ఇదనమాట, అసలు మనకి పంపించాల్సింది ఇది. ఈ ప్యాకింగ్కి మనకి ఎంత అయితే పంపించారు. సో మెయిన్ యూనిట్ ఇది, ఈరోజు మనం అన్బాక్స్ చేయాల్సింది కూడా ఇదే. ఇంకా ఈ వాచ్ని మనం ఇక్కడ అన్బాక్స్ చేస్తే అంత బాగోదు అనుకుంటా, స్టూడియోలో అన్బాక్స్ చేస్తే పోయిద్ది. యా బ్యాక్ టు స్టూడియో, లోపలికి వచ్చినాం. మొత్తం కరెంటు కూడా వచ్చేసింది, మంచి పని అయింది. కరెంటు పోకముందే మనం దీన్ని కంప్లీట్ చేసేద్దాం. సో ముందుగా ఈ క్లీనింగ్ కిట్ అయితే చూద్దాం. సో ఇది వచ్చేసరికి మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, అలాగే టీవీలు క్లీన్ చేసుకోవడం కోసం ఇది యూజ్ అవుతుంది. ఇది ఒక స్ప్రే లాంటిది. యా జెల్లే, సో జెల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతోపాటు ఒక క్లీనింగ్ క్లాత్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. సో మనం దగ్గర ఉన్న మొబైల్ క్లీన్ చేద్దాం. ఎక్కడ కొట్టాం. ఓ జెల్ అయినప్పటికీ లిక్విడ్ లాగే వస్తుంది. క్లీన్. ఓకే, స్మెల్ బాగుంది, మంచి స్మెల్ వస్తుంది, క్లీన్ కూడా అవుతుందిలే. ఇంకా ఇక్కడ చూస్తే వాచ్ బాక్స్ అయితే ఇలా ఉంది, చాలా టాల్గా అయితే ఉందన్నమాట. లోపల ఉండే చిన్న వాచ్కి చాలా పెద్ద బాక్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అర్బన్ ఫిట్ ఎస్ లోపల వాచ్ ట్రాన్స్పరెంట్గా ప్యాక్ చేసి అయితే ఇస్తున్నారు. ఇక్కడ 1.78 inches MOLED డిస్ప్లే విత్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేసింది. ఇది ఈ వాచ్కి హైలైట్ అనుకుంటా, అందుకే వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా అయితే ఉన్నాయి. 1.78 inches MOLED డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, రొటేట్ క్రోన్ ఫంక్షన్. అంటే మనకి యాపిల్ వాచ్కి ఎలాగైతే క్రోన్ ఫంక్షన్ని రొటేట్ చేయొచ్చో అదే ఫంక్షన్ అయితే ఇందులో కూడా ఉంటుంది. బిల్టిన్ మెమొరీ కూడా అయితే ఉందంట. అలాగే వాయిస్ అసిస్టెంట్, మల్టీస్పోర్ట్ మోడ్స్, హార్ట్ రేట్ మానిటర్, వెదర్ ఫోర్కాస్ట్, బ్లడ్ ఆక్సిజన్, IP68 వాటర్ రెసిస్టెంట్. IP68, నేను నెట్లో చూసినప్పుడు IP67 అని ఉంది, ఇక్కడ మాత్రం IP68 అని చెప్పి మెన్షన్ చేస్తుంది. ఇక అలాగే మనకి అడ్వాన్స్డ్ రియల్ టెక్ చిప్సెట్ని అయితే యూజ్ చేశారంట. అల్ట్రా బ్రైట్ స్క్రీన్, అంటే బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి ఇందులో మనకి 550+ బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉన్నాయంట. అంటే అవుట్డోర్లో కూడా మీకు బాగానే విజువాలిటీ బాగుంటుంది. అలాగే స్వాపబుల్ స్ట్రాప్, కాల్ అండ్ సోషల్ నోటిఫికేషన్, మల్టీ వాచ్ ఫేసెస్. సో 100+ వాచ్ ఫేసెస్ ఉన్నాయని చెప్పి వీళ్ళైతే అంటున్నారు. ఇంకా ఇక్కడ మ్యాగ్నెటిక్ 5 volts 2 ampere అయితే ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇలాంటి వాచెస్కి వీళ్ళు డాక్ సిస్టమ్ తీసుకొచ్చి ఉంటే బాగుండేది. ఈ మ్యాగ్నెటిక్ పిన్స్ అనేవి మనం చూస్తే 2000 రూపాయలు, 1500 రూపాయలు వాటికి కూడా ఇదే మ్యాగ్నెటిక్ పిన్స్తో తీసుకొస్తున్నాయి కంపెనీలు. వీళ్ళు కూడా అదే తెచ్చారు. ఇక ఇక్కడ చూస్తే ఎంఆర్పి ప్రైజ్, అయ్యబాబు ఎంఆర్పి ప్రైజ్ ఉంటుందన్నమాట, 12,999 రూపాయలు. సో అది చూస్తే అత్యాశగానే అనిపిస్తుంది ఆ ఎంఆర్పి ప్రైస్ చూస్తే. కాకపోతే ఈ వాచ్ ప్రైస్ మీకు 4,999 రూపాయలు అయితే ఉంది. సో చూద్దాం ఇప్పుడు అన్బాక్స్ చేసి ఈ వాచ్ మనకి ఆ ప్రైస్కి వర్తా కాదనేది. నేను లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలంటే చూసుకోండి. ఇదేం పెయిడ్ వీడియో అయితే కాదు. సో మామూలుగా నాకు పంపించారు, నేను చేస్తున్నాను అంతే. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్య కొన్ని వీడియోలు కొంచెం బాగున్నట్లు బాగున్నాయని చెప్తుంటే ఇదేమైనా పెయిడా అని అడుగుతున్నారు. ఇంకా బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఇంకా ఇక్కడ చూస్తే మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే కనిపిస్తుంది, మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్. అలాగే యూజర్ మాన్యువల్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా ఇంతే ఈ బాక్స్లో ఉన్నవి. ఇక ఇక్కడ మనకి వాచ్ అయితే కనిపిస్తుంది అన్నమాట. సో వాచ్ అయితే బయటికి తీద్దాం. దీని మీద ఒక కవర్ అయితే ఉంది, సో ఈ కవర్ తీసేద్దాం. ఇక స్క్రీన్ మీద కూడా ఒక గార్డ్ లాంటిది అయితే ప్రొవైడ్ చేశారు, ఇది తీసేద్దాం. ఇక వాచ్ అయితే చూడొచ్చు, చూడంగానే ఇక్కడ యాపిల్ వాచ్ అని అయితే అనుకుంటుంటారు అనమాట. హెడ్ బరువు కూడా ఎక్కువగానే ఉందంటే మెటల్ బాడీతో అయితే వస్తుంది. ఇక స్ట్రాప్ గురించి చెప్పుకుంటే ఇది సిలికాన్ స్ట్రాప్. స్ట్రాప్ ఇది వచ్చేసరికి స్వాపబుల్, అంటే మనం ఇది రిమూవ్ చేసేసి ఈ ప్లేస్లో మనం యాపిల్ స్ట్రాప్స్ ఉంటాయి కదా, వీటిని కూడా అయితే
పెట్టుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఇదిని రిమూవ్ చేసి నా దగ్గర ఉన్న యాపిల్ స్ట్రాప్ని అయితే పెట్టి చూస్తాను. సో ఇది ఉంది కదా నా దగ్గర, ఇది ఒకసారికి నా దగ్గర ఉన్న యాపిల్ వాచ్ స్ట్రాప్, దానికోసం అయితే పర్చేజ్ చేశాను. సో దీన్ని ఒకసారి పెట్టేద్దాం. కరెక్ట్గా సూట్ అయిపోయింది. సో మీరు చూడొచ్చు కరెక్ట్గా అయితే సూట్ అయింది. మీ దగ్గర ఒకవేళ యాపిల్ వాచ్ మీరు వాడుతున్నారు అనుకోండి, దాంట్లోని స్ట్రాప్ తీసి నేను యూజ్ చేసేయచ్చు. లేదంటే మీకు ఆన్లైన్లో అయితే అవైలబుల్ ఉన్నాయి, ఆఫ్లైన్లో కూడా మీకు 200-300లో కూడా మీకు స్ట్రాప్స్ అయితే దొరుకుతాయి యాపిల్ వాచ్వి. సో అవి కూడా తెప్పించి వాడుకోవచ్చు. మెటల్ స్ట్రాప్స్ ఉంటే మెటల్ స్ట్రాప్స్ కూడా అయితే యూజ్ చేయవచ్చు. ఇక వాచ్ ఫిజికల్ ఓవర్వ్యూ చూస్తే మనకి బాటమ్ సైడ్ హార్ట్ రేట్ సెన్సార్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ మనకి ఛార్జింగ్ పిన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇదంతా మనకి గ్లాసీ ఫినిష్తో వస్తుంది. అది ప్లాస్టికా గ్లాస్ అనేది తెలియట్లేదు, మేబీ గ్లాసే అనుకుంటా. ఇంకా ఇటువైపు కనుక చూస్తే రైట్ సైడ్ ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే క్రౌన్ కూడా అయితే ఇక్కడైతే ఉంది. సో ఇది మనకి రొటేట్ అవుతుంది. ఇది రొటేట్ చేస్తుంటే, ఇది వరకు మా తాత ఇది వాచ్ ఉండేది HMT వాచ్, కీ ఇచ్చితేనే కానీ మూవ్ అయ్యేది కాదు, అది తిప్పుతుంటే ఒక ఫీల్ కలిగేది అనమాట మనకి, టిక్ 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 అని. ఆ ఫీల్ అయితే దీంట్లో కూడా కలుగుతుంది, మీకు వినిపిస్తూ ఉండొచ్చు. సో ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉందన్నమాట ఇది రొటేట్ చేస్తుంటే. ఈ క్రౌన్ మనం తిప్పుతూ లోపల ఆప్షన్స్ కూడా అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా అంటే ఊరికే షోకి అయితే ఏమి ఇవ్వలేదు. అలాగే ఇక్కడ మనకి మైక్రోఫోన్ కూడా అయితే కనిపిస్తుంది. ఇక ఇటువైపు చూస్తే మనకి స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి మనకి మెటల్ ఫ్రేమ్నే యూజ్ చేశారు, అది మనకు తెలుస్తుంది. వెయిట్ కూడా అనిపిస్తుంది. ఇక డిస్ప్లే కూడా ఇది మనకి 2.5D కరువు తిరిగి అయితే ఉంది. ఈ వాచ్ని మీరు మొబైల్తో పేర్ చేయాలంటే మీకు బాక్స్ మీద ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసినట్టయితే డిఏ ఫిట్ అని ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది, ఆ అప్లికేషన్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేసి వాచ్ని అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నేను ఆల్రెడీ వాచ్ని మొబైల్తో అయితే కనెక్ట్ చేశాను, కనెక్ట్ చేసి యూజ్ కూడా అయితే చేసి చూశాను అనమాట. ఆ వాచ్ ఇంటర్ఫేస్ కనుక చూస్తే మనకి వాచ్ ఫేస్ అయితే మనకి స్టార్టింగ్లో ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ హోల్డ్ చేసి పట్టుకున్నామంటే క్లాక్ ఫేసెస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ క్లాక్ ఫేసెస్ మీరు ఇక్కడ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ నుంచి ఇలా రొటేట్ చేసి కూడా క్లాక్ ఫేసెస్ని, మనకి క్రౌన్ ఇచ్చారు కదా, ఈ క్రౌన్ని మనం ఇలా రొటేట్ చేస్తూ కూడా క్లాక్ ఫేసెస్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక లెఫ్ట్ టు రైట్ కనుక స్వైప్ చేశారంటే రీసెంట్గా ఓపెన్ చేసిన అప్లికేషన్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలాగే వెదర్ రిపోర్ట్ కూడా ఇక్కడే కనిపిస్తుంది. ఇది ఒకసారి మనకి ఒక క్విక్ మెనూ లాగా అయితే ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. అలాగే టాప్ టు బాటమ్ మీరు స్వైప్ చేశారంటే కంట్రోల్ ప్యానల్ అయితే ఉంటుంది, ఇక్కడ బ్రైట్నెస్ పెంచి తగ్గించుకోవచ్చు. ఇక బాటమ్ టు టాప్ కనుక మీరు స్వైప్ చేశారంటే ఇక్కడ నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి అనమాట, మీ మొబైల్కి వచ్చే అన్ని నోటిఫికేషన్స్ ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి. ఇక రైట్ టు లెఫ్ట్ కనుక స్వైప్ చేస్తే ఇక్కడ మీకు స్టెప్ కౌంటింగ్ ఉంటుంది, స్లీప్ మానిటర్ అయితే ఉంటుంది, హార్ట్ రేట్ మానిటర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు, బీపీ మెజర్మెంట్ ఇక్కడ ఉంటుంది, SPO2 ఉంటుంది, అలాగే ఫోన్ కాల్ ఉంటుంది. ఫోన్ కాల్లో మీకు రీసెంట్ కాల్స్, డైల్ ప్యాడ్, అలాగే కాంటాక్ట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి AI వాయిస్ అయితే ఉంటుంది అనమాట, అంటే వాయిస్ అసిస్టెంట్. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకి యాడ్ కాంపోనెంట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం కొత్త కాంపోనెంట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు, నచ్చిన కాంపోనెంట్ని ఎన్నైనా ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ వద్దనుకుంటే హోల్డ్ చేసి పట్టుకొని ఆ కాంపోనెంట్ని రిమూవ్ కూడా అయితే చేసేయచ్చు, అక్కడ నుంచి తీసేయవచ్చు. ఇక క్రోన్ ప్రెస్ చేసామంటే మీకు ఇక్కడ ఫస్ట్ స్టెప్ కౌంటింగ్ అనిపిస్తుంది, అలాగే ఫోన్ కాల్స్ ఉన్నాయి, హార్ట్ రేటు, స్లీప్, SPO2, కొన్ని ఎక్సర్సైజ్ని అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. కావాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా ఎక్సర్సైజ్ ఇక్కడ ప్లస్ అనేది ఉంది కదా, ఇది ప్రెస్ చేసి మీరు ఎక్స్ట్రా ఎక్సర్సైజెస్ని అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఎక్సర్సైజ్ రికార్డ్ ఉంది, తర్వాత బ్రీత్ ఉంది, ఇక్కడ నుంచి మీరు బ్రీత్ ఎక్సర్సైజ్ అయితే చేసుకోవచ్చు. షట్టర్ ఉంది, అంటే మీ మొబైల్లోని కెమెరా యాక్సెస్ చేయడానికి ఈ వాచ్ని రిమోట్ లాగా అయితే యూజ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ప్లేయర్ ఉంది, మ్యూజిక్ని అయితే ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేయవచ్చు. సో క్యాలిక్యులేటర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత డిస్ప్లే ఫీచర్ అయితే ఉంది. డిస్ప్లేలో మీకు ఆటో స్లీపు, మీరు టైమ్ అయితే సెట్ చేసుకోవచ్చు 5 సెకండ్ నుండి 30 సెకండ్ల వరకు. అలాగే మెను స్టైల్ని ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట, నేను లిస్ట్లో అయితే పెట్టాను అర్థమవుతుందని. ఇది కాకుండా మీకు హనీ కాంబ్ కూడా అయితే ఉంటుంది. ఈ హనీ కాంబ్ వచ్చేసరికి యాపిల్ టైప్ మెను స్టైల్ని అయితే అందిస్తుంది. ఇక్కడ మీకు వైబ్రేషన్ ఉంది, ఇందులో మోడ్లో చూసుకుంటే మీకు వైబ్రేషన్, అలాగే వైబ్రేషన్తో పాటు మీకు రింగ్ టోన్ కూడా వినాలనుకుంటే వైబ్రేషన్ బీప్ అయితే పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మీకు ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఆల్వేజ్ ఆన్ డిస్ప్లేలో మీకు డిజిటల్ క్లాక్ కావాలా, అలాగే అనలాగ్ క్లాక్ కావాలనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రెండు వద్దు మీకు కంప్లీట్ క్లోజ్ చేసుకోవాలనుకుంటే క్లోజ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక యాప్లో ఫీచర్స్ చూస్తే మీకు వాచ్ ఫేసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు అంటానికి మాత్రం 100+ వాచ్ ఫేసెస్ని ఇచ్చామంటున్నారు, కానీ నేను లెక్క పెట్టి చూస్తే 66 వాచ్ ఫేసెస్ అయితే కనిపించినాయి. మేబీ నేను అనుకోవడం ఫ్యూచర్లో ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేస్తారనుకుంటా. అలాగే నోటిఫికేషన్ ఆన్ అండ్ ఆఫ్ ఇక్కడే చేసుకోవచ్చు, అలారం సెట్ చేసుకోవచ్చు, కెమెరా షట్టర్, కాంటాక్ట్స్ ఫేవరెట్, ఇలాగ మీకు రెగ్యులర్గా వాచ్ యాప్లో ఇచ్చే ఏవైతే ఫీచర్స్ ఉంటాయో అవన్నీ అయితే మీకు ఈ యాప్లో కూడా అయితే చూడడానికి ఉంటుంది. ఇక ఓవరాల్గా చెప్పాలంటే నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. సో నాకు అనిపించిన దాని ప్రకటి చూస్తే
మనకి యాపిల్ కైండ్ ఆఫ్ ఫీల్ అయితే కలిగిస్తుంది అని చెప్పొచ్చు. అంటే లుక్ అయితే అదే రకంగా ఉంది, మన స్ట్రాప్స్ కూడా మార్చుకోవచ్చు, యాపిల్ స్ట్రాప్స్ ఇందులో అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే లాంగ్ నుంచి వస్తే ఎవరైనా యాపిలే అనుకుంటారనమాట. కొద్దిగా బెజల్స్, డిస్ప్లే బెజల్స్ తగ్గించుంటే బాగుండేది. డిస్ప్లే మనకి సైజ్ కూడా పర్వాలేదు, 1.78 inches అంటే పెద్ద సైజే. బ్రైట్నెస్ నెట్స్ కూడా 550+ ఉన్నాయి. మనకి ఐపీ రేటింగ్తో వస్తుంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఇక కాల్స్ నేను మాట్లాడి చూశాను, కాల్స్ ఆడియో మనకి ఇక్కడ నుంచి వెళ్ళి ఆడియో కానీ అక్కడ నుంచి వినబడే ఆడియో కూడా మంచి లౌడ్గా అయితే వినిపిస్తుంది. పబ్లిక్ ప్లేస్లో మాత్రం అవతల వాళ్ళు కూడా అయితే మీకు లౌడ్నెస్ లౌడ్గా వినబడుతుంది కదా, పక్కన వాళ్ళు కూడా వినబడుతూనే ఉంటుంది అనమాట. సో ఇలా మాట్లాడుకో అంటే లౌడ్లో మాట్లాడుకోవడం, పక్కన వాళ్ళకి వినపడకూడదు అంటే వాల్యూమ్ కంప్లీట్ తగ్గించేసుకొని చెవిదీరు పెట్టుకొని మాట్లాడాల్సి ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ మనం ఏమైనా మ్యూజిక్ వినాలంటే ఇందులోనే వినొచ్చు. అంటే మన మొబైల్లో ఉండే మ్యూజిక్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకొని ఇక్కడ నుంచే వినొచ్చు. ఆటెడ్ సెన్సార్ వచ్చేసరికి మీకు యాక్యురసీ బాగుంది, నేను యాపిల్తో కంపేర్ చేసి చూశాను. సేమ్ మనకి మెజర్మెంట్ రెండింటిలోనూ ఒకే రకంగా అయితే చూపించింది. ఇక బీపీ అంటారా, నా బీపీ ఎంతో నాకు తెలియదు, అలాగే ఇది బీపీ పర్ఫెక్ట్గా పనిచేస్తుందో లేదు కూడా చెప్పడానికి నా దగ్గర బీపీ మిషన్ లేదు. ఇక SPO2 అయితే నేను ఏ వాచ్లోనూ పర్ఫెక్ట్గా ఉంటుంది, దాన్ని పూర్తిగా దాని మీద డిపెండ్ అవ్వమని చెప్పను. ఇందులో కూడా నాకు ఇంతకుముందు చూపించినట్టుగానే 98, 97 అలాగే చూపిస్తున్నాయి, అన్ని వాచెస్లో నాకు అలాగే చూపిస్తున్నాయి. సో ఈ వాచ్లో కూడా నాకు అలాగే అయితే చూపించింది అనమాట. ఓవరాల్గా చెప్పాలంటే దీని ప్రైస్ వచ్చేసరికి మీకు 5,000 రూపాయలు దగ్గర దగ్గర ఉంది. 5,000 రూపాయలు వీళ్ళు చాలా ఫీచర్స్, మంచి మంచి ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే ఫీచర్ కూడా అయితే మీకు ఇందులో ఉంది, అమోలెడ్ డిస్ప్లే, మంచి బ్రైట్నెస్ ఉంది. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే యాపిల్ కైండ్ ఆఫ్ లుక్ అయితే ఉందన్నమాట, యాపిల్ వాచ్ లాగా అయితే మనకు అనిపిస్తుంది. ఎవరైనా చేతికి పెట్టుకుంటే గబుక్కుని యాపిల్ వాచ్ అనుకుంటారు. మీరు యాపిల్ వాచ్ మరి అంతంత ప్రైస్ పెట్టి కొనలేము, మీ దగ్గర యాపిల్ ఫోన్ ఉంది, దానికి యాపిల్ కైండ్ ఆఫ్ లుక్తో ఒకటి కావాలన్నా సరే ఈ వాచ్ని అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు, యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.